ప్రగ్టాక్స్ ఛానల్కి ఘనస్వాగతం. భక్తవత్సలం నాయుడు ఈ పేరు వినగానే అందరూ ఎవరైనా అనుకుంటారు, కానీ కలెక్షన్ కింగ్ మంచి మోహన్ బాబు గారు అంటే మాత్రం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అత్యుత్తమ నటుల్లో ఒకరని అందరికీ తెలుసు. అలాంటి మోహన్ బాబు గారికి నట వారసులుగా మంచు లక్ష్మి గారు, విష్ణు గారు, మనోజ్ గారు వచ్చారన్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. అయితే మోహన్ బాబు గారి పిల్లలు లక్ష్మి గారు, విష్ణు గారు ఆయన మొదటి భార్య విద్యాదేవి గారికి జన్మిస్తే, మనోజ్ గారు ఆయన రెండవ భార్య నిర్మలాదేవి గారికి జన్మించారు. ఈ విషయం చెప్పగానే అదేంటి మోహన్ బాబు గారికి రెండు పిల్లలు జరిగాయా అనే డౌట్ మీకు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఎందుకంటే లక్ష్మి గారు, విష్ణు గారు, మనోజ్ గారు అంత సన్నిహితంగా ఉంటారు. దాంతోపాటు లక్ష్మి గారు, విష్ణు గారు కూడా నిర్మలాదేవి గారిని మోహన్ బాబు గారితో సమానంగా గౌరవిస్తారు, ప్రేమిస్తారు. సాధారణంగా పిల్లలకి తమ తల్లి మరణిస్తే వారి తండ్రికి వచ్చే భార్య మొదటి భార్య పిల్లల్ని సరిగ్గా పట్టించుకోకపోవడం, ఇబ్బందులు పెట్టడం, వారిని వేరుగా చూడడం మన చుట్టూ ఉన్న సమాజంలో చాలామంది విషయంలో చూస్తూనే ఉంటాం. దాన్నే సవతి తల్లి ప్రేమ అంటారు. కానీ సవతి తల్లి సొంత తల్లి కంటే ఎక్కువ ప్రేమను కురిపిస్తే ఆ తల్లే నిర్మలాదేవి అవతారంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అగ్నిపర్వతం లాంటి కోపంతో ఎప్పుడు ముక్కుసూటిగా నిక్కచ్చిగా మోహన్ బాబు గారు ఉంటే, ఆయన భార్య చల్లని మంచులాంటి నిర్మలమైన మనసుతో ఆయన ప్రతి అడుగులో తోడుగా ఉన్న మంచు నిర్మలా గారి జీవితంలో ఎవరికి తెలియని అత్యంత ఆసక్తికరమైన అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మోహన్ బాబు గారు 1952 మార్చి 19 చిత్తూరు జిల్లా మోదుగులపాలెంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు నారాయణ స్వామి గారు, లక్ష్మమ్మ గారు. నారాయణ స్వామి గారు హెడ్ మాస్టర్గా రిటైర్ కాగా లక్ష్మమ్మ గారు సాధారణ గృహిణి. మోహన్ బాబు గారి తల్లిదండ్రులకి మొత్తం 5 సంతానం. అందరికంటే పెద్దవారు మోహన్ బాబు గారు. మోహన్ బాబు గారికి 3 తమ్ముళ్ళు, 1 చెల్లి ఉన్నారు. మోహన్ బాబు గారు సినిమాల్లోకి రాకముందు పీఈటీగా అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా పనిచేసేవారు. ఆ తర్వాత సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తూ ఉండగా మోహన్ బాబు గారి తల్లిదండ్రులు మాత్రం ఆయనకు వివాహం చేయాలని భావించారు. కానీ స్థిరమైన ఉద్యోగం లేకపోవడం, సినిమాల్లో అవకాశాలంటూ తిరుగుతూ ఉండడంతో మోహన్ బాబు గారికి ఎవరూ పిల్లనివ్వడానికి ముందుకొచ్చేవారు కాదు. దాంతో మోహన్ బాబు గారి తమ్ముడికి ఆయనకంటే ముందుగా వివాహం జరిగింది. మోహన్ బాబు గారికి ఫైనల్గా 1975 విద్యాదేవి గారితో వివాహం జరిగింది. అప్పటికి సినిమాల్లో అవకాశాల కోసం ఎంతో కష్టపడుతూ ప్రయత్నిస్తున్న మోహన్ బాబు గారితో మీరు ఖచ్చితంగా హీరో అవుతారండి అనేవారట విద్యాదేవి. ఆవిడ చెప్పినట్టుగానే 1975 దర్శకరత్న దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో వచ్చిన స్వర్గం నరకం సినిమాతో సెకండ్ హీరోగా తెలుగు సినిమా పరిశ్రమకి పరిచయం అయ్యారు మోహన్ బాబు గారు. మోహన్ బాబు గారు, విద్యాదేవి గారి జంటకి 1977 అక్టోబర్ 8 లక్ష్మీ ప్రసన్న గారు జన్మించగా 1981 నవంబర్ 23 విష్ణువర్ధన్ బాబు జన్మించారు. విష్ణు గారు నెల్ల పిల్లాడిగా ఉన్నప్పుడే విద్యాదేవి గారు ఆత్మహత్య చేసుకుని మరణించారు. అప్పటికి లక్ష్మీ ప్రసన్న గారి వయసు కూడా కేవలం 4 మాత్రమే. ఇద్దరు చిన్నపిల్లలతో పాటు సినిమాల్లో తన కెరీర్ని కొనసాగించడం అనేది మోహన్ బాబు గారికి చాలా కష్టమయ్యేది. విద్యాదేవి గారికి గుర్తుగానే మోహన్ బాబు గారు తమ విద్యాసంస్థలకి శ్రీ విద్యానికేతన్ అనే పేరు పెట్టగా మంచు లక్ష్మి గారు తన కుమార్తెకి విద్యా నిర్వాణ అనే పేరు పెట్టుకున్నారు. తనకి భార్య లేకపోయినా తన పిల్లలకి ఒక మంచి తల్లి ఉంటే బాగుంటుందని భావించారు మోహన్ బాబు గారు. తన తండ్రిగా, గురువుగా, దైవంగా భావించే దాసరి నారాయణరావు గారు చేసిన సూచనతో విద్యాదేవి గారికి స్వయాన చెల్లెలైన నిర్మలాదేవి గారిని 1982 జూలై 29 వివాహం చేసుకున్నారు మోహన్ బాబు. నిర్మల గారు 1961 డిసెంబర్ 14 జన్మించారు. మోహన్ బాబు గారు నిర్మలాదేవి గారి కంటే వయసులో 11 పెద్దవారు. మోహన్ బాబు గారికి, నిర్మలాదేవి గారికి 1983 మే 20 మంచు మనోజ్ గారు జన్మించారు. అయితే మనోజ్ గారు జన్మించాక కూడా నిర్మల గారు మనోజ్ గారి కంటే లక్ష్మి గారు, విష్ణు గారినే ఎక్కువ ప్రేమగా చూసుకునేవారు. వారి ముగ్గురి మధ్య ప్రేమానుబంధాలు తప్ప అపార్థాలకు తావు లేకుండా వారు ముగ్గురు కలిసిమెలిసి ఉండేలా చూసుకున్నారు నిర్మల గారు. మోహన్ బాబు గారు సినిమాలతో ఒకవైపు బాగా బిజీగా గడుపుతున్న సమయంలో పిల్లల ఆలన, పాలన, చదువు విషయంలో ఎంతో జాగ్రత్త వహించారు నిర్మల గారు. మంచు లక్ష్మి గారు మోహన్ బాబు గారితో చిన్నప్పటి నుంచి ఎంతో క్లోజ్గా ఉండేవారు. మరోవైపు అందరబ్బాయిల్లాగే విష్ణు గారు, మనోజ్ గారు మాత్రం నిర్మలాదేవి గారితో చాలా క్లోజ్గా ఉండేవారు. వాళ్ళ నాన్నగారికి ఏ విషయం చెప్పాలన్నా కూడా నిర్మల గారితోనే చెప్పేవారు. లక్ష్మి గారు మంచి నటిగా, వ్యాఖ్యాతగా, నిర్మాతగా, తండ్రికి తగ్గ కూతురుగా మంచి పేరు తెచ్చుకుంటే, విష్ణు గారు 2003 తన పేరుతోనే వచ్చిన విష్ణు సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యి డి, దేనికైనా రెడి, దూసుకెళ్తా లాంటి సినిమాల్లో నటించి హీరోగా మంచి పేరు తెచ్చుకోవడమే కాకుండా ప్రస్తుతం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ మాకి ప్రెసిడెంట్గా కూడా సేవలు అందిస్తున్నారు. మనోజ్ గారు దొంగ దొంగది సినిమాతో హీరోగా పరిచయం అయ్యి బిందాస్, వేదం, పోటుగాడు లాంటి సినిమాల్లో నటించి మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు. నిర్మలాదేవి గారు పేరుకు తగ్గట్టు ఎంతో నిర్మలంగా, సున్నితంగా ఉంటారు. కరోనా లాక్డౌన్ సమయంలో వలస కార్మికులు వారి కష్టాల గురించి టీవీలో ప్రసారం అవుతూ ఉంటే వారి కష్టాల గురించి చూస్తూ నిర్మల గారు కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్నారట. సరిగ్గా అదే సమయంలో వచ్చిన మనోజ్ గారు ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని అడిగారట. దానికి నిర్మల గారు
చిన్న పిల్లలు ముసలి వాళ్ళు ఆడవాళ్ళు అంతా కలిసి కాలినడకన సొంత ఊళ్ళకి ఇంత కష్టకాలంలో ఎలా వెళ్తున్నారో చూడని చెప్పగా వాళ్ళందరి కోసం ఇప్పుడే బస్ అరేంజ్ చేసి వచ్చానమ్మా వాళ్ళు హాయిగా సొంత ఊళ్ళకి వెళ్తారు అని మనోజ్ చెప్పగానే మనోజ్ గారిని ఆనందంతో ఆలింగనం చేసుకుని నువ్వు నాకు లైఫ్లో ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ ఇది చాలా హ్యాపీగా ఉంది నువ్వు ఎప్పుడు నిండు నూరేళ్ళు హ్యాపీగా ఉండాలి నాన్న అని దీవించారట నిర్మల గారు. లక్ష్మి గారు అంటే ఎంతో గారాభంగా చూసే నిర్మల గారు ఇప్పటికీ కూడా లక్ష్మి గారు ఏ షూటింగ్ చేసే ఇంటికి వచ్చినా దిష్టి తీసే లోపలికి తీసుకువెళ్తారు. విష్ణు గారి ముగ్గురు కూతుళ్ళు ఒక కుమారుడు లక్ష్మి గారి కుమార్తె మొత్తం నలుగురు మనవరాళ్ళు మనవడితో కలిసి హాయిగా చిన్నపిల్లల్లా ఆడుకుంటారట మోహన్ బాబు గారు నిర్మల గారు. అంతేకాకుండా ఇప్పటికీ కూడా ఈ మధ్య పెళ్ళైన కొత్త దంపతుల గిల్లిగజ్జాలు ఆడుకుంటారట నిర్మలాదేవి గారి దంపతులు. 2007 కేంద్ర ప్రభుత్వం మోహన్ బాబు గారు సినిమా రంగానికి విద్యారంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా పద్మశ్రీ అవార్డు ఇచ్చిన సందర్భంలో చాలా ఆనందపడి భావోద్వేగానికి లోనయ్యారట నిర్మలాదేవి గారు. మోహన్ బాబు గారు సినిమాల్లో రాజకీయాల్లో విద్యా సంస్థల వ్యవహారాల్లో బిజీగా ఉంటే ఇంటికి వచ్చిన అతిథుల్ని బంధువుల్ని మేనేజ్ చేయడం దగ్గర నుంచి అందరితో మంచి సంబంధ బాంధవ్యాలు కొనసాగించడంలో కీలక పాత్ర పోషిస్తారట నిర్మల గారు. నిర్మల గారి వ్యక్తిత్వం ఎంత గొప్పదో ఆవిడ ఎంత మంచివారో చెప్పడానికి ఒక్క ఉదాహరణ చాలు. లక్ష్మి గారు మదర్స్ డే సందర్భంగా తన సోషల్ మీడియా అకౌంట్లో ఒక పోస్ట్ పెట్టారు. నా జీవితంలో ఇద్దరు ఏంజల్స్ ఉన్నారు, ఒకరు నన్ను అమ్మ అని పిలిస్తే ఇంకొకరిని నేను అమ్మ అని పిలుస్తాను అని. మోహన్ బాబు గారు ఎన్నో విషయాల్లో గొప్ప విజయాలు సాధించారు. ఆ ప్రతి విజయం వెనుక భారీగా ఒక గొప్ప పాత్రను పోషించారు నిర్మలాదేవి గారు. నిర్మలాదేవి గారి దంపతులు ఎప్పటికీ ఇలాగే ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే మాది ఒక చిన్న విన్నపం. మన ఛానల్లో ప్రతి వీడియో వెనుక ఎంతో కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం మన ఛానల్లో ఇతర వీడియోలు కూడా ఒకసారి చూడండి. మన వీడియోస్ అండ్ కంటెంట్ మీకు నచ్చితే మీ లైక్స్ కామెంట్స్ షేర్స్తో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చేరుకోండి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలతో మీ మిమిక్రీ ప్రవీణ్. థ్యాంక్ యూ.